దేవుని నామానికి స్తోత్రం కలుగునగాక మరి యొక్క నూతన దినములో దేవుని యొక్క వాక్యం ద్వారా మిమ్మల్ని కలుసుకునడానికి మనందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాను ఎంతో ఆసక్తితో ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యమును పరిశుద్ధ గ్రంథంలో నుండి మన ప్రభు చేసినటువంటి అద్భుత కార్యములు లేక ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యములను ఈ దినము నుండి ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథాన్ని మనం గమనించి చదువుకుంటున్నప్పుడు ధ్యానించినప్పుడు మన ప్రభు చేసినటువంటి అనేక అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు మనకు పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలోనూ క్రొత్త నిబంధనలోనూ కనబడుతూ ఉంటాయి ప్రత్యేకంగా పాత నిబంధన గ్రంథంలో నలభై ఎనిమిది అద్భుత కార్యములు లేక ఆశ్చర్య కార్యములు లిఖించబడినట్లుగా దేవుని వాక్యము నుండి మనం చూడగలం అలాగే నూతన నిబంధనలో కూడా ప్రభుయేసుక్రీస్తు వారు శరీరదారిగా ఉన్న దినాల్లో ఆయన చేసినటువంటి అద్భుతాలు కూడా నలభై ఎనిమిది అద్భుత కార్యాలు కార్యాలు నాలుగు సువార్తలలో వ్రాయబడ్డాయి నూట ముప్పై ఆరవ కీర్తన నాలుగవ వచనములో దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటున్నప్పుడు ఆయన ఒక్కడే మహా కార్యములు చేయువాడు అని పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతూ ఉంటాం మనం ఆరాధించే దేవుడు ఆశ్చర్యకరుడు అద్భుతములు చేసే దేవుడు ఆయన లెక్కలేనన్ని అద్భుతములు చేయువాడు అని దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉంటాం అలాగే యోహాను రాసిన సువార్త ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినలో ఉన్న వాక్య భాగాన్ని కూడా మనం చదువునప్పుడు ఆయన చేసినటువంటి కార్యములు లేక ఆయన చేసినటువంటి అద్భుతములు ఆశ్చర్య కార్యములు ఎన్నో కలవు అని యోహాను భక్తుడు ఆయన తెలియజేస్తూ ఉంటాడు వాటన్నిటినీ వివరించి వ్రాయాలి అంటే భూలోకమైన అలా వ్రాయబడినటువంటి గ్రంథాలకు సరిపోదు అని ఇరవై ఐదో వచ్చినములో యోహాను సువార్త ఇరవై ఒకటో అధ్యాయంలో ఆయన తెలియజేస్తూ ఉంటాడు అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనందరి యొక్క క్షేమాభి ఆత్మీయ క్షేమాభివృద్ధి నిమిత్తమై కొన్ని ప్రత్యేకమైనటువంటి అద్భుత కార్యములను ఆశ్చర్య కార్యములను ఆయన పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు ఆయన వ్రాసి పెట్టాడు కాబట్టి మరి మొదటిసారిగా పాత నిబంధనలో ప్రభు చేసినటువంటి అద్భుత కార్యాలను మనం ముందుగా ధ్యానం చేయబోతూ ఉన్నాం తదుపరి నూతన నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరదారిగా ఉన్న దినాల్లో ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలను మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం కాబట్టి ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు ఆయన ఆనాడే కాదు ఈనాడు మన జీవితాల్లో కూడా ఆయన అద్భుతములు చేయు దేవుడై ఉన్నాడు మన వ్యక్తిగత జీవితాల్లో మన కుటుంబాల్లో ఆయన అద్భుతములు చేసి మనలను ఆదరించే దేవుడు ఆస్వాదించే దేవుడు ఆయన మనల్ని బలపరిచే దేవుడుగా ఉన్నాడు కాబట్టి మనము దేవుని పరిశుద్ధ లేఖనములను మనం ధ్యానిస్తూ ఉండగా ఆయన చేసినటువంటి అద్భుత కార్యములను ఆశ్చర్య కార్యములను మనము ధ్యానిస్తూ ఉన్నటువంటి ఈ దినాల్లో దేవుడు మన వ్యక్తిగత జీవితాల్లో మన కుటుంబాల్లో ఆయన అద్భుతములు చేసి ఆయనను నమ్ముట ద్వారా విశ్వసించట ద్వారా ఆయన అనుగ్రహించేటువంటి గొప్ప కార్యములను మన జీవితంలో కూడా మనము అనుభవించవలసిన వారమై ఉన్నాం ఆ రీతిగా మరి నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి ఆ ప్రభువు ఆశ్చర్యకరుడు అద్భుతములు చేసే దేవుడు ఆ దేవుని ఎడల మనము విశ్వాసముంచి మన జీవితాల్లో కూడా గొప్ప కార్యములు ఆ దేవుడు జరిగించడానికి మనము సమయం ఇచ్చే వారంగా లేక మన యొక్క జీవితాలను ఆయనకు సమర్పించుకునే వారంగా సిద్ధపడదాం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ Anugrahin sa nag-aka. Amen.